हेलो फ्रेंड्स, नेन इक्कड़ा बिल्लिंग एला चेयालो चेप्तानु। टोकीगा चिन्न वीडियो तैयार चेस्तानु, अन्नी आप्षन गुरिंची कुदरदु, चिन्न वीडियो चेप्तानु। इक्कड़ा निन्न मा एमसीए नंबर इंका पासवर्ड कोट्टानु, साइन इन चेसानु। ओके, साइन इन चेस्ते इला आप्षन्स वच्चे, आप्षन्स लो अन्नी रकाल आप्षन्स उंटायंडी। डैशबोर्ड अनी, मै प्रोफाइल अनी, मै बिजनेस अनी, अन्नी कूडा विवरालु मीकु उंटायि। सो मीरु ओक्कोक्क आप्षन्लो एंटर चेस्ते अक्कड मीकु इंस्ट्रक्षन दोरुकुतायि। इक्कड षापिंग आप्षन्स लो नेनु वेळ्ळानु, षापिंग आप्षन्स अंटे इला अड्रस्, ఇవన్నీ వచ్చాయండి। సెల్ఫ్ అడ్రస్, సెల్ఫ్ ఆర్డర్ అని, డౌన్లైన్ ఆర్డర్ అని, ఎంసీఏ నెంబర్ అని ఇలాగ వచ్చాయండి। డౌన్లైన్ అయితే ఇక్కడ ఎంసీఏ నెంబర్ యాక్టివ్ అవుతుంది, డౌన్లైన్ తాలూకా ఎంసీఏ నెంబర్ కొట్టుకోవాలి। ఫస్ట్ నేను సెల్ఫ్ ఆర్డర్ గురించి చెప్తాను। తర్వాత సెల్ఫ్ ఆర్డర్లో మూడు ఆప్షన్స్ ఉన్నాయండి, అడ్రస్ సంబంధించింది, డిఫాల్ట్, డౌన్లైన్, ఇక్కడ న్యూ డౌన్లైన్ కొడితే డౌన్లైన్ అడ్రస్ వచ్చేస్తుందండి। ఇప్పుడు డిఫాల్ట్ అంటే మీ సొంత అడ్రస్, మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది। సో మీది ఒక ఇంటి అడ్రస్ వేరేగా ఉంటే ఆధార్ కార్డ్ అడ్రస్లో కాకుండా ఇప్పుడు న్యూ కొట్టుకుంటాం అండి। న్యూ కొట్టుకుంటే మీకు ఇక్కడ అడ్రస్ ఆప్షన్ వస్తుంది ఎంట్రీ కొట్టడానికి। సో అడ్రస్ ఆప్షన్స్లో మీరు ఇలాగా పిన్ కోడ్ మీరు కొట్టేస్తే మీ స్టేట్ అన్నీ కూడా వచ్చేస్తాయి। సో 751006 అండి కొడితే ఇక్కడ ఒరిస్సా కుర్బా అని మా ఏరియా వచ్చిందండి। తర్వాత అడ్రస్, ఇది ఇంటి అడ్రస్ 206, తర్వాత శ్యామ్ రెసిడెన్స్, మీరు ఏది కొడితే అదే తీసుకుంటుందండి। అయితే కరెక్ట్గా కొట్టాలి, కరెక్ట్గా కొడితే మీకు బాగుంటుంది। నెట్ ప్రాబ్లం ఉంటే కనుక అడ్రస్ పెండింగ్ అని వస్తుంది, అప్పుడు మనం అప్పుడు బిల్లింగ్ ఆపేసి కొంచెం టైం తర్వాత తీసుకుని మనం నెట్ బాగున్నప్పుడు కొరియర్ సర్వీసెస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది కొన్ని। సో అలాంటప్పుడు మనం ఇది ఓకే చేయకూడదు అన్నమాట। ఎక్కడైతే కొరియర్ సర్వీస్ ఉంటుందో ఆ ఆప్షనే మనం తీసుకోవాలి। సో ఒరిస్సా బరంపూర్లో కొరియర్ సర్వీస్ లేదని చెప్తున్నారు। సో మనం మళ్ళీ ఎంఎస్సి కొట్టి మళ్ళీ ఇక్కడ కొడతాం। ఎక్కడ భువనేశ్వర్ వేర్ హౌస్ కొడితే సెల్ఫ్ పికప్ ఆప్షన్ నాట్ అవైలబుల్, బారంపురంలో కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేదు। సో అది మనకి కొరియర్ కావాలంటే అది మనం చేసుకో, ఓన్లీ సెల్ఫ్ పికప్ ఉంటుంది అన్నమాట। సో ఇక్కడ మనకి అంటే కొన్ని చోట్ల కరోనా వల్ల కొరియర్ సర్వీస్ తీసేస్తుంటారు, భువనేశ్వర్ వేర్ హౌస్లో మన కొరియర్ సర్వీస్ ఉన్నది। సో ఇది మనం యాక్సెప్ట్ చేయొచ్చు అన్నమాట। ఇప్పుడు మొబైల్ నెంబర్ కొట్టుకోవాలి ఇక్కడ 9438403237 అండి। సో ఇది ఎంటర్ కొట్టాను, ఎంటర్ కొడితే ఇక్కడ ఈమెయిల్ ఐడిని వస్తుంది, మనం స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు, అది కంపల్సరీ కాదనమాట। సో యాడ్ చేస్తే అడ్రస్ యాడ్ అవుతుందండి, ఈ విధంగా అడ్రస్ యాడ్ అవుతుంది। ఒకవేళ పెండింగ్ అని వస్తే నెట్ ప్రాబ్లం అనమాట, కొంచెం సేపు తర్వాత ఆగి మనం ట్రై చేయాలి। సో ఇది ఏంటంటే మీకు నైట్ అప్పుడు చేస్తే, మీకు 9 గంటల తర్వాత చేస్తే మీకు కరెక్ట్గా మీకు ఇది పెండింగ్ అని రాకుండా అవుతుంది। మధ్యలో అయితే నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు డేలో మీకు ఎప్పుడైనా పెండింగ్ అని రావడానికి ఛాన్స్ ఉంటుంది। నైట్ అప్పుడు మీరు ఆర్డర్స్ చేస్తే మీకు చాలా మంచిది అన్నమాట, క్లియర్గా ఉండి మీకు 9 గంటల తర్వాత మీకు నెట్ అంత ఎక్కువగా యూజ్ అవ్వదు కాబట్టి అప్పుడు చేస్తే ఇవి మీకు సక్సెస్ అవుతుంది అన్నమాట। లేకపోతే పెండింగ్ అని వస్తే మళ్ళీ మనం ఆగిపోవాల్సి వస్తుంది। సో ఇక్కడ కొరియర్ అని వచ్చింది, సో మోడీ కేర్ ప్రైమ్ కొరియర్ అని వచ్చింది, గో గో చేస్తే ఇప్పుడు మనకి సామాన్లన్నీ వస్తాయన్నమాట। ఇలా సామాన్లన్నీ వస్తాయి, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట, ఎక్కడ ఏ సామాన్లు కావాలంటే ఆప్షన్ కొట్టుకోవాలి। ఇలా ఆప్షన్ కొట్టుకుని ఒక్కొక్కటి సెలెక్షన్ చేసుకుంటూ యాడ్ అని వస్తుంది, ఇది పెంచడానికి, ఇది తగ్గించడానికి, మనం ఎన్ని సామాన్లు కావాలంటే అన్ని ఇక్కడ పెంచుకోవచ్చు, అంటే దాన్ని ఎంత క్వాంటిటీ మనం పెంచుకోవచ్చు, యాడ్ చేస్తే అది ప్రొడక్ట్ యాడెడ్ టు కార్ట్ అని వస్తుంది। ఒకవేళ ఇక్కడ ప్రొడక్ట్ నాట్ అవైలబుల్ అని వస్తే మనం వేరే ఆప్షన్ కోసం వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు, లేకపోతే కొంచెం ఆగి మీరు ట్రై చేయొచ్చు, 2-3 రోజులు ఆగి ట్రై చేయొచ్చు। ఇలాగ ఒక్కొక్క ఆప్షన్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కావాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ ఆప్షన్ ఎత్తుక్కోవచ్చు। ఇది మనం ఫుడ్ అండ్ బెవరేజ్ ఆప్షన్ కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ సెలెక్షన్ చేసుకుని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి, ఇది తీసుకోవట్లేదు। ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ వాషింగ్ ఐటమ్స్ అంటే లాండ్రీ ఐటమ్స్ తీసుకోవచ్చు, లాండ్రీ ఐటమ్స్ మనకున్న అడ్రస్ని బట్టి ఎన్ని కావాలంటే అని సెలెక్షన్ చేసుకోవచ్చు, యాడెడ్ కార్ట్ వచ్చింది। సో మళ్ళీ ఒకవేళ ఇది అయిపోయిందండి, ఇంకేమైనా ప్రోడక్ట్ కావాలంటే మీకు మళ్ళీ స్కిన్ కేర్ ఐటమ్స్,
ఇది కూడా మీకు అవసరం ఉంటుంది, స్కిన్ కేర్ ఐటమ్స్ కూడా. సో మీకు ఏదైనా క్రీమ్ కావాలి, ఏదైనా కావాలంటే కూడా ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు సెలెక్షన్ చేసుకుని అన్నీ కూడా మీకు ఏంటి కావాలో ఒక లిస్ట్ రాసుకుని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బుట్ట కనిపిస్తుంది కదండి, ఈ బుట్టలో కార్ట్లో వెళ్తాం అన్నమాట. కార్ట్లో వెళ్తే ఇలాగ మీకు బిల్లు కనిపిస్తుంది. ఈ బిల్లుని బట్టి మీరు ఇంత డబ్బులు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా షాపింగ్ కంటిన్యూ చేయాలంటే మళ్ళీ కంటిన్యూ షాపింగ్ చేస్తే మళ్ళీ వెనక్కి ఆప్షన్స్లోకి వెళ్తారు. ఇది చెక్అవుట్ చేసేయచ్చు కాబట్టి చెక్అవుట్లోకి వెళ్తే ఇలాగ చెక్అవుట్ అవుతుంది. తర్వాత నో ఆఫర్ అంటే నో ఆఫర్ ఉంటే నో ఆఫర్ కూడా మనం చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఆఫర్ వదులుకోం కాబట్టి రీపర్చేస్ ప్రోగ్రామ్ ఆఫర్లోకి వెళ్ళి మనం క్లిక్ చేస్తాము. ఒకవేళ మీకు 1000 కంటే తక్కువ ఉంటే కనుక నో ఆఫర్లోకి వెళ్ళాలన్నమాట. ఒకవేళ 1000 కంటే ఎక్కువ ఉంటే కనుక 15వ తారీఖు లోపల మీకు రీపర్చేస్ ఆఫర్ ఉంటుంది. సో సో అది మీరు లోయల్టీ ఆఫర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం కొట్టుకోవచ్చు అన్నమాట. సో ప్రొసీడ్ టు చెక్అవుట్. ప్రొసీడ్ టు చెక్అవుట్ చేస్తే యు ఆర్ ఎక్సీడింగ్ ది కరెంట్ మంత్ క్యాపింగ్ అమౌంట్ ఆఫ్ రీపర్చేస్ ఆఫర్ అంటే ఇక్కడ ఓకే చేస్తాం. అంటే మనం కరెంట్ మంత్ అంటే 3000 మనకి కరెంట్ మంత్లో ఆఫర్ కంటే కూడా ఎక్కువ మనం తీసుకున్నామంట సామాన్లు. సో మళ్ళీ ప్రొసీడ్. సో మనం ఏం చేయాలి, కొంత అమౌంట్ తగ్గించి వేరే బిల్లింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు ఆఫర్ అంటే ఒక 2-3 ఐటమ్స్ మీరు చూద్దాము. చెక్అవుట్ చేస్తే ఏంటి వస్తుంది, ప్రొసీడ్ ఆఫర్ నో ఆఫర్ సెలెక్ట్ ప్రొసీడ్ వితౌట్ ఆఫర్ ప్రొసీడ్ అయితే మనకు ఆఫర్ ఏంటి రాదన్నమాట, అలాగే సెలెక్షన్ అయిపోతుంది. ఓకే సో నో మేక్ పేమెంట్. మేక్ పేమెంట్లో ప్లీజ్ సెలెక్ట్ ఎనీ పేమెంట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఓకే చేస్తాను. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మేక్ పేమెంట్, మళ్ళీ మేక్ పేమెంట్లో మనకి మళ్ళీ క్రెడిట్ కార్డు డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీ క్రెడిట్ కార్డులో మీరు మనీ అది డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకుని పేనవ్ అని కొడితే మీ బిల్లింగ్ అయిపోతుంది. సో యూఆర్ సక్సెస్ఫుల్లీ యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు బ్యాంక్ నుంచి అకౌంట్ వస్తుంది. తర్వాత మోదీకేర్ నుంచి మీకు మెసేజ్లో వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. ఇదండి